శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ అయిం మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవి అయినమనుస్సు రాశి వాళ్లకు ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ధనుస్సు రాశి వాళ్లకు బాగుంది మీరు ఏదైతే మీరు ఒకదాని మీద అని వ్యూహము పెట్టుకున్నారో ఆ పని మీకు సఫలీకృతమవుతుంది ఎప్పటి నుంచో కాచుకున్నటువంటి పనులు కొన్ని కొన్ని ముందుకు పడి దానివల్ల మీరు కొంత లాభము పొందే విధముగా ఉంటుంది ఏమైనా ఈ ధనుస్సు రాశి వాళ్లకు మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా మాట్లాడతారు మీ పనులు మీరు నెరవేర్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు తద్వారా మీరు సఫలీకృతులవుతారు అనుకోకుండా కొంతమంది మీకు పరిచయం కావటము వాళ్ళ ద్వారా కొంత మేలు జరగటము దానివలన మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకునే విధంగా ముందుకు వెళతారు విదేశాల నుండి మీకు ఒక శుభవార్తలు అందుతాయి అలాగే మీకు సంబంధించినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నుండి మీకు కొంత మేలు చేయవలసినటువంటి పనులేవో చేస్తారు దానికి మీరు సంతోషిస్తారు ధనుస్సు రాశి వాళ్లకు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది ఒక్కసారి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకుంటే మీకు తెలుస్తుంది గాక అలా అనుకూలముగా ఉన్నది మీ మాట చెల్లుబాటు అవుతుంది మీరు ఏమి చెప్పినా ప్రజలు మీ వెంటే ఉంటారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు మీరు ఏ నిమిషానికి ఎటు మారినా ప్రజలు మాత్రం మిమ్మల్ని నమ్ముకునే ఉంటారు గాక అదే మీకు ధైర్యం అందువల్లనే మీరు ముందడుగు వేస్తారు గాక అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు ఖచ్చితముగా బాగుంది కొత్త వ్యాపారాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటారు కొన్ని మొదలు పెడతారు కూడా దైవబలముతో అనుకూలించి అనూహ్యముగా పార్ట్నర్షిప్గా వేరే వాళ్లతో కలిసి వ్యాపారం స్టార్ట్ చేయాలి అని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అనుకోకుండా మీరు ఎక్కడికో వెళితే ఎవరో కనపడటము వాళ్ళ ద్వారా ఒక మాట వినటము దానికి తదనుగుణంగా అడుగులు వేయడము జరుగుతుంది ఈ రాశి వాళ్ళు విద్యార్థులకు చాలా బాగుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కాస్త చిన్న మానసికమైనటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి తద్వారా మేలే జరుగుతుంది కాక ఈ నెలలో ఏదైనా కొంచెము ఈ రాశి వాళ్ళు ఏం చేస్తారు అంటే కాస్త క్షేత్రాలను ఉన్నట్టుండి దర్శనము చేసుకోవాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది అందువలన క్షేత్ర దర్శనం చేసుకుంటారు గురుబలము కోసమని గురువు యొక్క ఆశీర్వచనము కోసమని కాస్త భగవద్ధ్యానము కోసమని క్షేత్రాలకు వెళ్ళడం జరుగుతుంది అన్ని రంగాల వాళ్లకు ధనుసరాశి వాళ్లకు యోగవంతముగానే ఉన్నది ఏది ఏమైనా మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించటానికి ఒక మార్గం అయితే ఖచ్చితముగా ఈ నెలలో మీకు అనూహ్యముగా ఏర్పడబోతున్నది అని తెలియజేస్తున్నాను జయోస్తు